హార్ట్ అటాక్, తెలుగులో గుండెపోటు. గుండెపోటుకి మెయిన్ కారణం ఏంటి అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో అంటే ఆర్టరీస్లో, గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి బ్లాక్స్ అనేవి ఏర్పడడం వల్ల, రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల, గుండె కండరానికి రక్తం అందకపోవడం వల్ల ఛాతిలో నొప్పి, ఆయాసం, ఎందుకంటే గుండె రక్తం అందట్లేదు కాబట్టి గుండె పంపింగ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయిపోయి ఆయాసం రావడము, శ్వాస అందకపోవడము, బీపీ డౌన్ అయిపోవడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కారణాలు ఏంటి అంటే బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవ్వడం, బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్థూలకాయం అంటే ఒబేసిటీ, మరియు ఇంకా అలవాట్లు, స్మోకింగ్, యంగ్ అంటే 40 సంవత్సరాల లోపు వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి మేజర్ కారణం స్మోకింగ్ అండి. ఇలాంటివి కారణాలు. హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలు అనేవి తెలుసుకోవడం అందరికి ముఖ్యమండి. మేజర్ లక్షణం అందరికి తెలిసింది, ఈవెన్ సినిమాల్లో మనం చూస్తుంది, ఛాతిలో నొప్పి రావడం. కానీ అందరు ఆ నొప్పి అనేది ఎలా ఉంటుంది, నొప్పి ఏదో పిండేసినట్టు, ఛాతిలో బరువు, ఒకరు ఛాతి మీద కూర్చున్నట్టు అంత బరువు, అలా నొప్పి రావడం. ఆ నొప్పి అక్కడే ఉండడం కాదండి, ఛాతిలోంచి నొప్పి ఎడమ సైడ్ భుజంకి కానీ చేయికి కానీ, ఎడమ వైపు దడకి మెడకి వెళ్ళడం నొప్పి అనేది. దాంతోపాటు ఆయాసం అంటే శ్వాస అందకపోవడం, గాలి సరిపోకపోవడం, ఆయాసం రావడం, గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె దడ అండ్ విపరీతమైన చెమటలు పట్టేయడం, మొత్తం ఏమంటారు దుస్తులు డ్రెస్సెస్ తడిచిపోయేంత స్వెట్టింగ్ రావడం అండ్ మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్లో గుండె ఆగిపోయి ప్రాణాపాయం కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సడన్ గా కుప్ప కూలిపోవడం అంటే గుండె వేగంగా కొట్టుకొని కొట్టుకొని సడన్ గా ఆగిపోయేసరికి మనిషి బాగా మాట్లాడుతున్న మనిషి, కూర్చున్న మనిషి సడన్ గా కుప్ప కూలిపోవడం, ఇలాంటివి మేజర్ ప్రధానమైన లక్షణాలు అండి. ఇది కూడా అందరం తెలుసుకోవాల్సిన విషయం అండి. నేను దీన్ని 2 విధాలుగా సపరేట్ గా డివైడ్ చేసి చెప్తాను. హార్ట్ అటాక్ సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనము మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైబుల్ అంటే మన చేతుల్లో మనం దాన్ని కంట్రోల్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్, మనం అసలు కంట్రోల్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఫస్ట్ కంట్రోల్ చేయలేని వాటి గురించి మాట్లాడదాం. ఏంటంటే అది ఒకటి ఏజ్. ఏజ్ ఎవరిదైనా కానీ ఒక ఏజ్ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 40 లోపు వాళ్ళకంటే రిస్క్ ఫ్యాక్టర్స్, హార్ట్ అటాక్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్కి 50 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళు, పోస్ట్ మెనోపాజల్ వాళ్ళకి హార్మోనల్ ప్రొటెక్షన్ అనేది పోతుంది కాబట్టి దానివల్ల రిస్క్ అనేది పెరుగుతుంది. రెండోది జెండర్, మగవాళ్ళకి ఆడవాళ్ళకంటే నార్మల్ టైంలో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెండు మనం చేంజ్ చేయలేము కాబట్టి అది. ఇంకొకటి మరీ ముఖ్యం, ఫ్యామిలీ హిస్టరీ అండి, జెనెటిక్స్. మన వంశ పారంపర్యంగా హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ పెరగడం. రెండోది ఇవి మనం చేంజ్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్, కానీ ఇవి ఓన్లీ 3 కానీ మనం చేంజ్ చేయగలిగి కంట్రోల్లో చేయగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఎలాంటివి అంటే డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ బీపీ అన్కంట్రోల్డ్ ఉండడం, షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం, వెయిట్, ఒబేసిటీ, స్థూలకాయం, కంట్రోల్లో లేని వెయిట్, మరియు ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, హై ఫ్యాట్ డైట్ తీసుకోవడం, ఇవి కాకుండా అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్ ఎస్పెషల్లీ 40 ఇయర్స్ లోపు మగవాళ్ళల్లో మరియు ఆడవాళ్ళల్లో హార్ట్ అటాక్ రావడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ స్మోకింగ్. సో ఇవన్నీ షుగర్ లేదా డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, వెయిట్, ఒబేసిటీ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో తీసుకురాగలుగుతాం, కానీ ఇవి ఇంపార్టెంట్ కారణాలే. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కారణాలు ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయో, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం, బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే యాక్టివిటీ లేకుండా బెంచ్ వర్క్ చేసి కంటిన్యూస్గా కూర్చొని ఎలాంటి ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి, వెయిట్ పెరుగుతున్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్కహాల్, ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్ ఉన్న వాళ్ళకి, అతిగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏమంటారు, ఆ హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. హార్ట్ అటాక్ సంబంధించి హార్ట్ అటాక్ గుర్తుపడడానికి ఏవైతే లక్షణాలు చెప్తామో, చెస్ట్ పెయిన్, ఛాతిలో నొప్పి లేదా ఆయాసం,
లేదా గుండె వేగంగా కొట్టుకోవడం లేదా విపరీతమైన చెమటలు పట్టేసి నొప్పి రావడం ఇలాంటివి ఉంటే ఇమీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళి గుర్తుపట్టి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఎస్పెషల్లీ సడన్ గా కుప్పకూలిన వాళ్ళు, ఈ కుప్పకూలి తర్వాత స్పృహలోకి వచ్చిన వాళ్ళు, పక్కన ఉన్న ఏమంటారు బై స్టాండర్డ్ సిపిఆర్ కానీ ఛాతిలో చెస్ట్ కంప్రెషన్స్ వచ్చాక ఇమీడియట్ గా లేచిన వాళ్ళు, వాళ్ళైతే ఇమీడియట్ గా తీసుకొని వెళ్ళాలి. నొప్పి కూడా మోర్ దాన్ 15 మినిట్స్, 15 నిమిషాల కంటే ఎక్కువగా ఛాతిలో నొప్పి అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ అని గుర్తుపట్టడానికి ఫస్ట్ రాగానే వాళ్ళకి హార్ట్ అటాక్ కారణం ఏంటి అని చెప్తాను, గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల రక్తం సరఫరా ఆగిపోతుంది, దానివల్ల ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. సో దాంతో గుండె రక్త ప్రసరణ తగ్గిపోతుంది కాబట్టి బాడీలో ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. సో ఇమీడియట్ గా ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళకి తక్కువ ఉంటే ఆక్సిజన్ ఇవ్వడము, ప్లస్ రక్తం గడ్డగట్టినందుకు రక్తం కరిగించడం కోసము రక్తం బ్లడ్ థిన్నర్స్, రక్తం పలచబడే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, అండ్ కొన్నిసార్లు థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం. ఎక్కడైతే హాస్పిటల్లో ఫెసిలిటీ ఉంటుందో ఆ చోట డైరెక్ట్ గా పేషెంట్ ని క్యాత్లర్, కార్డియాక్ క్యాత్లర్, గుండెకి సంబంధించిన క్యాత్లర్ తీసుకెళ్లి రక్తనాళం ఏది బ్లాక్ అయిందో యాంజియోగ్రామ్ చేసి దాన్ని ఇమీడియట్ గా ఓపెన్ చేయడం. ఫెసిలిటీ లేని చోట రక్తం గడ్డ కరిగించడం కోసం విత్ ఇన్ 1 అవర్ మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. నొప్పి స్టార్ట్ అయినప్పటి నుండి అట్లీస్ట్ 1 అవర్ లోపు, గంట లోపు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు గుర్తుపట్టి ఇంజెక్షన్ ఇచ్చాము అంటే ఏ డ్యామేజ్ లేకుండా ఆర్ డ్యామేజ్ చాలా తక్కువ డ్యామేజ్ తోటి పేషెంట్ ని బయటకు తీసుకొని రావడానికి కుదురుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళల్లో మన జీవన శైలి అండి, లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం ఏ ఫుడ్ తీసుకున్నాము, ఎంతమంది మనం ఆ ఫుడ్ లో సోడియం ఎంత ఉంది, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయని చూసుకొని తింటున్నాము. సో బయట ఫుడ్స్, సో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవి కాకుండా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లాంటివి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అండ్ ఒకవేళ ఉన్నా కానీ మిగతా పార్ట్స్ అన్ని అంటే బాడీ పైన స్ట్రెస్ కంట్రోలింగ్ లేకుండా ఎక్సర్సైజ్ ఏమంటారు ఒక కంట్రోల్డ్ పద్ధతిలో ప్రొఫెషనల్స్ అడ్వైస్తో ఎక్సర్సైజ్ చేయడము, ప్లస్ అలవాట్లండి, స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయినాయి. ఆ స్మోకింగ్, ఆల్కహాల్ ప్లస్ డైట్లో మనము మెయిన్గా వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, సలాడ్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడము, ప్లస్ ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ గుర్తుపడతామో వాటి కోసం స్క్రీనింగ్ చేసుకోవడం, తెలియకపోయినా ఒక ఏజ్ వచ్చాక అంటే 35 ఇయర్స్, 40 ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ మనకేమి లక్షణాలు లేకపోయినా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కోసం స్క్రీనింగ్ చేయించుకోవడం, అవి ఒకవేళ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవడం. సో ఇలాంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇన్సిడెంట్స్ అంటే వాటి పేషెంట్స్ పెరగడం వల్ల, వాటిని కంట్రోల్ పెట్టుకోలేకపోవడం వల్ల ఇవన్నీ కారణాలండి ఈ మధ్య హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్ పెరగడానికి కారణం. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గోల్డెన్ అవర్, అది ఇంతకు ముందు నేను డిస్కస్ చేసినట్టు నొప్పి స్టార్ట్ అయినప్పటి నుండి రక్తనాళాన్ని మనం తెరవడానికి ఆర్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి దానికి ట్రీట్మెంట్ చేయడం, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 60 to 90 మినిట్స్ అంటే గంట, ఫస్ట్ 1 అవర్ ఇస్ ద గోల్డెన్ అవర్ అని అంటాం, ఆ గంట లోపు మనం ట్రీట్మెంట్ ని ప్రాపర్ గా అందించి ఆ రక్తనాళం మనం తెరుచుకుని ఉంటే మినిమల్ డ్యామేజ్, చాలా తక్కువ డ్యామేజ్ తో కానీ అసలు నో డ్యామేజ్, ఏ డ్యామేజ్ లేకుండా కానీ గుండె రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. సో యాజ్ అండ్ వెన్ హార్ట్ నొప్పి స్టార్ట్ అయినప్పటి నుంచి నా ట్రీట్మెంట్ డిలే అవుతున్నా కొద్దీ, ఆ గోల్డెన్ అవర్ దాటుతున్న కొద్దీ ప్రతి గంటకి 20% మజిల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక 6 గంటలు దాటిన తర్వాత ఏ రక్తనాళం వల్ల అయితే కండరానికి రక్తం సరఫరా అవ్వట్లేదో ఆ 6 గంటల తర్వాత మనం దాన్ని ట్రీట్మెంట్ చేసినా కానీ నాట్ మోర్ దాన్ 10% రికవర్స్ ఇఫ్ డ్యామేజ్ హెస్ అక్కడ్. అదే విత్ ఇన్ 1 అవర్ మనం ట్రీట్మెంట్ చేస్తే లెస్ దాన్ 20% డ్యామేజ్ తోని మనం వీ కెన్ రికవర్, సమ్టైమ్స్ నార్మల్ కంప్లీట్ గా ఏం డ్యామేజ్ లేకుండా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మా వైద్యుల టర్మినాలజీ, మెడికల్ టర్మినాలజీలో విసే హార్ట్ కి సంబంధించి టైమ్ ఈజ్ మజిల్ అంటే ఆ గోల్డెన్ అవర్ లో మనం ఎంత తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటామో అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
హార్ట్ అటాక్ ఒకసారి వచ్చిన వాళ్ళకి మనం సెకండరీ ప్రివెన్షన్ అంటే ఇంకా ముందు హార్ట్ అటాక్ రాకుండా ఉండడం కోసం అండ్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ నుండి రికవర్ అవ్వడం కోసం కార్డియాక్ రీహాబిలిటేషన్ అంట, అంటే గుండెకి సంబంధించి వాళ్ళు రికవర్ అవ్వడం కోసం మనం తీసుకునే పద్ధతులు. సో ఇది కూడా ఎప్పుడు డిపెండ్ అవుతుంది, ఎంతవరకు గుండె కండరం మజిల్ డ్యామేజ్ అయ్యింది ఆ దాంట్లోంచి ఎంతవరకు మనం రికవర్ చేసుకోగలుగుతాం అన్న దానిపైన మీరు అడిగి మనము డిస్కస్ చేసే టాపిక్ డిపెండ్ అవుతుంది. ఒకవేళ పేషెంట్కి హార్ట్ విత్ ఇన్ గోల్డెన్ అవర్లో వచ్చారు, రికవరీ అనేది కంప్లీట్గా ఉందనుకోండి, వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. లేదు మైల్డ్గా అంటే అరౌండ్ అప్ టు 20% ఆఫ్ మజిల్ డ్యామేజ్ అయినా కానీ మిగతా 80% మజిల్ మన గుండెకి సంబంధించిన సరఫరాని యూజ్ అవుతుంది. అది ఇంకా తగ్గకుండా రెగ్యులర్గా ఫాలోఅప్స్, చెకప్స్ అండ్ ఆ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, జీవన శైలి పద్ధతులు ప్లస్ మందులు, ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా మందులు. అండ్ ఒకవేళ డ్యామేజ్ అనేది సివియర్గా ఉంటుంది అంటే దాన్ని రికవర్ చేసుకోవడం కోసం పాటించాల్సిన ఏమంటారు అలవాట్లన్నీ పాటించుకుంటూ దాంతోపాటు మందులు వాడుకుంటే నియర్లీ 80% to 90% పేషెంట్స్ దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. కానీ ఎప్పుడైతే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా డ్యూరేషన్ అయ్యి అమౌంట్ ఆఫ్ మజిల్ చాలా డ్యామేజ్ అవుతుందో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, కానీ దే నీడ్ టు టేక్ సపోర్ట్. అంటే వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన హార్ట్ ఎంత సహకరిస్తుందో అంతవరకు లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వైద్యుల పర్యవేక్షణలో. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఏంటి అంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది. ఒకవేళ ఏమి డ్యామేజ్ లేదు లేదా చాలా తక్కువగా మినిమల్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఏమి చేంజెస్ అనేవి ఉండవండి. కానీ ఒకవేళ డ్యామేజ్ ఒక మోడరేట్ అంటే మీడియం లెవెల్లో డ్యామేజ్ అయిందనుకోండి వాళ్ళకి, లేదా సివియర్గా డ్యామేజ్ అయిందనుకోండి, వాళ్ళు చేసే పనుల్లో లిమిటేషన్ అంటే ఎక్సెస్గా హార్ట్ పై భారం పడి పర్సన్ పై భారం పడే పనులని అవాయిడ్ చేసుకోవడం అండ్ అన్నెసరీగా అన్డ్యూగా ఎఫర్ట్ అంటే అంతకుముందు హార్ట్ స్ట్రోక్ రాకముందు తన గుండె ఫంక్షనింగ్ బాగా ఉన్నప్పుడు చేసిన శ్రమ పడే పనులు, అంతకుముందు తను ఒక 4 ఫ్లోర్లు స్లోగా ఎక్కినగలిగిన వాడు ఇప్పుడు ఒక్క ఫ్లోర్ ఎక్కుతూనే ఆయాసం వస్తుంది అంటే ఒక ఫ్లోర్ ఎక్కి ఒక ఫ్లోర్ ఆఫ్ మెట్లు ఎక్కి ఆగి రెస్ట్ తీసుకొని వెళ్ళడం. సో వాళ్ళ జీవన శైలి లైఫ్ స్టైల్ని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడం అండ్ మెడికేషన్ని రెగ్యులర్గా వాడి కార్డియాక్ రీహాబిలిటేషన్ అంటే రెగ్యులర్గా ఉన్న ఫంక్షన్ని స్లోగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం. దీనివల్ల అంటే డెఫినెట్గా వాళ్ళకి చేంజెస్ అనేవి వస్తాయి, కానీ ఆ చేంజెస్ని డాక్టర్ల పర్యవేక్షణలో మనము ముందుగా గుర్తుపట్టి ఆ లక్షణాలన్నీ ట్రీట్మెంట్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అప్ ఉంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కానీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చాక నాకు ఒకసారి మందులు వాడాను లేదా ఒకసారి చెకప్ చేయించుకున్నాను ఆ తర్వాత నేను దాన్ని ఫాలో అవ్వను అంటే ఆ పైన మళ్ళీ సివియర్గా సింప్టమ్స్ లక్షణాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. హార్ట్ అటాక్ రాకుండా మనం నివారించడానికి తీసుకోవాల్సింది మెయిన్గా డైట్కి సంబంధించి అయితే ఆహార పదార్థాల్లో ఫ్రూట్స్, అంటే మెయిన్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కూరగాయలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము, మరియు లీన్ మీట్ అంటే ఫ్యాట్ తక్కువ ఉన్న మీట్, ఫిష్, ఎగ్స్ ఇవి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఎగ్స్ ఇవి తినడము, ప్లస్ సోడియం కంటెంట్, సాల్ట్ కంటెంట్ని ఒక స్పూన్ కంటే తక్కువ తినడం, ఇవి డైట్లో చేంజ్ పాటించాల్సినవి. ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట ప్రాసెస్ అయిన ఫుడ్స్ని తక్కువగా తీసుకోవడం, దాంట్లో సోడియం అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రైడ్ ఐటమ్స్ని తక్కువగా తీసుకోవడం. ప్లస్ జీవన శైలి లైఫ్ స్టైల్లో మనం ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసుకోవడం. ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ వేర్ ఒక అథ్లెటిక్స్కో స్పోర్ట్స్మెన్కో కావాల్సినవి కాదండి ఎక్సర్సైజ్. ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క మనిషికి ఎక్సర్సైజ్, మన బాడీ మూమెంట్ అండ్ మజిల్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని ఒక జీవ డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవడం. ఇది కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్, షుగర్, బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, చెడు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ వీటిని క్విట్ చేయడం, ఆపేయడం, ఇలాంటి వాటితోటి హార్ట్ అటాక్ని నివారించవచ్చు.